గోదావరికి వరద నీరు వస్తుండటంతో పులస చేపల సందడి మొదలైంది. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో పులస చేపలు వస్తున్నాయి. తాజాగా ఒక పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుర్తుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ బర్రెసీను 24,000 రూపాయలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశారు. అయితే పులస చేప మాంసం రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపకు డిమాండ్ ఎక్కువ. గోదావరికి వరద నీరు వస్తుండటంతో పులస చేపల సందడి మొదలైంది. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో పులస చేపలు వస్తున్నాయి. తాజాగా ఒక పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న పులస చేప పడింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ బర్రెశ్రీను 24,000 రూపాయలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశారు. పులస చేప మాంసం రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపకు డిమాండ్ ఎక్కువ. చెప్పండి. 24,000 ఇస్తాను. ఇది మాట్లాడుకుంటే చెప్పానన్నది.